హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుగు వ్యాకరణాంశాల గురించి డిస్కస్ చేసుకుందాం అయితే ఫస్ట్ వన్ ఏంటంటే సీత కలెక్టర్ అయిందా దీన్ని ప్రశ్నార్థక వాక్యం అని అంటారు ఓకే ఇటువంటి వాక్యాలని ప్రశ్నార్థక వాక్యాలు అని అంటారు నెక్స్ట్ మీరు తర్వాత కొట్టుకోవచ్చు అని అనడాన్ని ఏ వాక్యం అంటారంటే అనుమత్యార్థక వాక్యం అని అంటారు నెక్స్ట్ అక్క చెప్పేది విను ఈ వాక్యాన్ని విద్యార్థక వాక్యం అని అంటారనమాట నెక్స్ట్ రసాభాస చేయకండి ఇది నిషేధార్థక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు సీత లెక్కలు బాగా చేసింది ఇది సామాన్య వాక్యం అన్నమాట ఓకే నీవు ఇంటికి వెళ్ళవచ్చు ఇది అనుమత్యార్థక వాక్యం నెక్స్ట్ ముందు సీత ఇష్టాలు విను ఇది విద్యార్థక వాక్యం నెక్స్ట్ ఏం చదివావో చెప్పు ఇది విద్యార్థక వాక్యం నెక్స్ట్ వన్ సీత చదువు అయిపోయిందా ఇది సందేహార్థక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ సీత బడికి వెళ్ళిందా లేదా ఇది సందేహార్థక వాక్యంగానే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా ఇది ప్రార్థన ప్రార్థనార్థక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ దుర్గా జయమ్ము నీయవమ్మ ఇది ఇది కూడా ప్రార్థనార్థక వాక్యంగానే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఏంటి అంటే అంత మాట అనకండి అది నిషేధార్థక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఆహా ఎంత బాగుంది ఇది ఆశ్చర్యార్థక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు ఇలా ఎంత బాగుందో ఇది కూడా ఆశ్చర్యార్థక వాక్యంగానే మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ నువ్వు చదువు ఇది కూడా విద్యార్థక వాక్యమే నెక్స్ట్ వన్ అల్లరి చేయవద్దు ఇది ఒక నిషేధార్థక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ పరీక్షలు రాయవచ్చు ఇది అనుమత్యార్థక వాక్యం అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ తను బొమ్మలు వేయగలడు ఇది ఒక సామర్థ్యార్థక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ రవి పని చేస్తాడో చేయడో ఇది సందేహార్థక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ నువ్వు నూరేళ్ళు వర్ధిలు ఇది ఆశీర్వాదక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ దయచేసి పని చేయండి ఇది ప్రార్థనార్థక వాక్యము నెక్స్ట్ ఏం ఎప్పుడొచ్చావు ఇది ప్రశ్నార్థక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ వర్షాలు లేక పంటలు పడటం లేదు ఇది హేత్వార్ధక వాక్యం అని మనం చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఈ బిట్స్ అన్నింటి నుంచి ఖచ్చితంగా డిఎస్సిలో ఒక బిట్ అనేది మనకు వస్తుంది సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ బిట్స్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ పే చేయండి ఇవే కాదు ఈ మోడల్లోని ఏదో ఒక బిట్ అనేది క కంపల్సరీ వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎలాంటి మరిన్ని వీడియోస్ను మీకు అందిస్తాము ఓకే థ్యాంక్ యూ